ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాలు రోడ్ల మీద ఏం చెప్పాడు ఏం చేసాడు అనేటువంటి విషయాలు రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం నేను ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాను ఇవాళ ప్రధాన పత్రికల్లో రోడ్ దుస్థితి గురించి రోడ్ల పరిస్థితి గురించి ఫోటోలతో పాటు వార్తలు వచ్చాయి దానికి స్పందించి నేను అనేక విషయాలు వివరాలు తెలియజేయాలని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను ఇది ఎలా ఉందంటే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోడ్డు మీద అసలు ప్రయాణం చేయడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన రోడ్ల మీద పాదయాత్ర చేశాడు ఎక్కడ కూడా ఆయనకేం ప్రాబ్లం రాల ఆయన గాని ఆయన వెహికల్స్ గాని ఇవాళ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రోడ్డు మీద ప్రయాణం చేసే పరిస్థితిలో లేడు ఎందుకంటే ఆ గతుకుల్లో ఆ గుంతల్లో ఆయన మరి నడు ఇరిగిపోద్ది అనుకుంటాడో లేకపోతే ఏమనుకుంటాడో 20 కిలోమీటర్లకి అమరావతి నుంచి తెనాలికి కూడా హెలికాప్టర్లోనే ప్రయాణం చేస్తాడు 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లోనే ప్రయాణం చేసిన సంఘటన మనం చూసాం గోదావరి జిల్లాకి వెళ్ళినప్పుడు అంటే ఆయనకు తెలుసు ఈ రాష్ట్రంలో రోడ్లు చాలా దారుణంగా అద్వానంగా ఉన్నాయని చెప్పేసి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన రోడ్డు మీద ప్రయాణం వదిలేసి హెలికాప్టర్లో గాల్లోనే తిరిగేటువంటి పరిస్థితికి ముఖ్యమంత్రి వచ్చాడు ప్రజలు తిరగగలరా ప్రజలు ఈ రోడ్ల మీద ప్రయాణం చేయక తప్పట్లేదు రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి మొన్న గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 16 కోట్లు 3 సంవత్సరాల క్రితం శాంక్షన్ చేశారు అల్లూరు సీతారామరాజు జిల్లా మంచంగి పుట్టు మండలంలో 3 వారాల క్రితం కంప్లీట్ అయింది 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన రోడ్డు 3 వారాల క్రితం కంప్లీట్ అయ్యి మొన్న వచ్చిన వానకి ఆ రోడ్డు కొట్టుకుపోయింది